సో ఈరోజు నేను ఈ డిజైనర్ శారీ బ్లౌజ్ ఫుల్ కట్టింగ్ అనేది చూపించబోతున్నాను. సో పింక్ కలర్ శారీ అలాగే డిఫరెంట్ గ్రీన్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం లైనింగ్ తీసుకుని డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ మనం ముందుకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కాదు, బోట్ నెక్ బ్లౌజ్ కట్టింగ్ అన్నమాట. సో ఇలా రెండు మడతలుగా వేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి నేను 15 ఇంచులు పెట్టుకుంటున్నాను. సో టోటల్ ఖర్చుతో కలిపి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పైన అంచులు అనేవి స్ట్రైట్గా లేవు కాబట్టి కొంచెం ముందుకి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ 7 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ ఈ సైజ్ వాళ్ళకి అందరికీ సరిపోయేవి అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేసి 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ పెట్టుకుంటున్నాను. అలాగే బాడీ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, దానికి 1.5 ఇంచెస్ కలుపుకొని 11.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. సో నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఇక్కడ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ కలుపుకుని 9 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇది మనకి స్ట్రక్చర్ డాట్స్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని డ్రా చేసుకోవాలి ఈ డాట్స్ అన్నింటినీ స్ట్రైట్గా. సో మార్కింగ్ కొంచెం తేడా ఉన్నా స్కేల్తో స్ట్రైట్గా మనం మార్కింగ్ అనేది గీసుకోవాలన్నమాట. స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటన్నింటినీ డాట్స్ని ఈజీగా కలుపుకుంటూ వచ్చేయాలి. సో దీనికి నెక్ కూడా నేను ఏ మోడల్ పెడతాను ఎవ్రీథింగ్ ఇందులో మీరు చూడొచ్చు. సో ఇక్కడ 1.5 ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని పైనుంచి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1.5 ఖర్చు పెట్టాం కదా, ఖర్చుకు ఒక మార్క్. సో ఇలా మీరు మార్క్ చేసుకుని 3 డాట్స్ మధ్యన జస్ట్ ఇలా కొంచెం కర్వ్లా డ్రా చేస్తే మీకు ఆర్మ్ హోల్ రౌండ్ గీయడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు టోటల్లీ ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత దీనిని కట్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్ బ్లౌజ్ కట్టింగ్ అన్నమాట. మీకు క్లియర్గా మొత్తం ఈ శారీ ఇది ఎలా వస్తుంది మోడల్ అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఇంకా ఏమైనా మీకు వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి స్టిచ్చింగ్స్ కావాలి అనేది నన్ను కామెంట్లో చెప్పండి, కామెంట్లో అడగండి. నేను డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇలా కంప్లీట్గా కట్ చేసిన తర్వాత ఇది లోపలది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో దీనికి మనం చంక దగ్గర లోత్ అనేది 1/2 ఇంచ్కి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏం లేదు, మన మీకు 3 డాట్స్ పెట్టి మధ్యలో నుంచి తీసాను కదా, సో ఆ మధ్యకే అక్కడ నుండే మనం 1/2 ఇంచ్కి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది తెలియని వాళ్ళు బ్లౌజ్ అనేది సరిగా రావట్లేదు, సో స్టిచ్ చేసిన తర్వాత చంకల దగ్గర ముడతలు వచ్చేస్తాయి అండ్ టైట్గా పట్టేయడం, సో ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి చంక దగ్గర లోతు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీయాలి, బ్యాక్ పార్ట్కి తీయని అవసరం లేదు. కావాలంటే మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి గుర్తుండటం కోసం. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను పొడవు. నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్, అలాగే షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. దాని పక్కన మళ్ళీ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత కింద కూడా 3, పైన ఎంత డ్రా చేస్తామో కింద కూడా 3 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టోటల్గా బాక్స్ లాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. పక్క డాట్ అనేది అలా వదిలేయండి, చంక నెక్ రౌండ్కి గీసేటప్పుడు మీకు ఆ డాట్ అనేది అర్థమవుతుంది. సో స్కేల్తో ఇలా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు చూడండి ఆ పక్క డాట్ వరకు మనం నెక్ రౌండ్ అనేది గీసుకోవాలన్నమాట. ఇలా చాలా అందంగా వస్తుంది బోట్ నెక్ అనేది రౌండ్గా అన్నమాట. దీన్ని మనం కటింగ్ చేసేసుకోవచ్చు. ఇంతే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెక్ డ్రా చేశాను అంటే మీకు కొంచెం క్లియర్గా అర్థం అయ్యేలా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి. సో ఇలా ఇది నెక్ మోడల్ అనేది. ఫస్ట్ చూడండి నెక్ పొడవు, నెక్ షోల్డర్ దగ్గర యాజ్ యూజువల్ ఫ్రంట్కి ఎలా మార్కింగ్ చేసాం అలాగే షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర 2.5కి పొడవు పెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను ఈ పొడవు. తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి 3 ఇంచెసే, అడ్డుగా మళ్ళీ ఇలా ఒక లైన్ వస్తుంది కదా అది 3 ఇంచెసే. పైన ఎంత వస్తుందో కింద కూడా అంతే వస్తుంది అన్నమాట. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2.5. సో ఇలా మనం బాక్స్ కంప్లీట్గా
గీసుకున్న తర్వాత సేమ్ ఫస్ట్ ఫ్రంట్ నెక్కి ఎలా రౌండ్ గీసామో నెక్ సో అలా గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ కి మళ్ళీ దాని దగ్గర నుండి కిందకి ఒక మార్కింగ్ ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి 1 ఇంచ్ దగ్గర చేసుకుని ఈ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పొడవుకి పెట్టుకుంటున్నాను సో జస్ట్ హోల్ లీఫ్ టైప్ వస్తుందన్నమాట ఇలాగా మా 5 దగ్గర మార్కింగ్ చేసుకుని ఇలా జస్ట్ ఒక కర్వ్ లాగా డ్రా చేసుకోవడమే ఇది ఈ నెక్ వచ్చేసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ డ్రా చేశాను షూట్ చేస్తున్నాను అనుకుని చూసుకోలేదన్నమాట సో అందుకే డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ ఒక్క మిస్టేక్ని ఎక్స్క్యూజ్ చేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగచ్చు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ కూడా మనకి రెడీ అయిపోయింది సో ఇక్కడ చిన్న కటింగ్ అనేది చేసుకుందాం అక్కడ మనకి చిన్న బటన్ కానీ ఏదైనా వస్తుందన్నమాట సో చూసారు కదా ఇది మనకి నెక్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఏంటి అంటే స్లీవ్స్ కటింగ్ అన్నమాట స్లీవ్స్కి మిగిలిన పార్ట్ ఉంటుంది కదా వాటిని ఇలా మళ్ళీ 4 లేయర్స్ వచ్చేటట్టు మనం మడత వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత చూడండి ఇలా 4 లేయర్స్ క్లోజింగ్ మన వైపు ఉండాలి ఎప్పుడు కూడా ఓపెన్స్ అటువైపు ఉండాలి మళ్ళీ దీనిని ఈ విధంగా ఒక మడత వేసుకోండి ఇప్పుడు 4 లేయర్స్ అవుతుందన్నమాట చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ మీకు షార్ట్ అన్న ఇదే మార్కింగ్ పొడవు తగ్గించుకుంటే సరిపోతుంది పొడవు చేతులన్నా ఇదే మార్కింగ్ సో ఇక్కడ 11.5 ఇంచెస్ పొడవు నేను ఖర్చుతో సహా పెట్టుకుంటున్నాను చేతి పొడవు అన్నమాట ఇది ఒకవేళ మీరు 4-5 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటే అక్కడికే మార్కింగ్ చేసుకోండి సో ఇలా పొడవు ఇప్పుడు లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ 8 ఇంచెస్ అంటే 3 ఇంచెస్ హైట్లో ఆ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఓకే ఆ 8 ఇంచెస్ దగ్గర అంత హైట్లో మనం మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు చేతి చివర హ్యాండ్ చివర లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ దానికి నేను 1.5 ఇంచ్ కలుపుకుని 7.5 వరకు మార్కింగ్ అనేది చేసుకుంటాను ఓకే ఇలా ఇప్పుడు ఈ 4 డాట్స్ కంప్లీట్ అయ్యాయి కదా డ్రాయా ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఇక్కడ నుండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా వచ్చి అక్కడ నుండి చిన్న కర్వ్ లాగా ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు నుంచి ఇటు స్ట్రైట్కి ఈ డాట్ వరకు కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా ఇంతే చాలా సింపుల్ కదా హ్యాండ్ స్లీవ్స్ కటింగ్ అనేది సో ఆల్మోస్ట్ ఈ సైజ్ వాళ్ళకి అందరికీ ఈ మార్కింగ్స్ అనేవి ఖచ్చితంగా సరిపోతాయి ఓకే సో భయపడిన అవసరం లేదు ఈజీగా కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అన్న ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అండ్ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే మీరు నన్ను కామెంట్లో మీకు చెప్తేనే కదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి మీరు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఓకే సో ఇప్పుడు ఈ మధ్యగా మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి స్లీవ్స్ అనేది చాలా చక్కగా కనిపిస్తాయి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా లోతు తీసుకున్నామో స్లీవ్స్ దగ్గర కూడా అలాగే లోతు అనేది తీసుకోవాలి సో ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక డాట్ అటు నుంచి 1 ఇంచ్కి ఒక డాట్ వేసుకుని ఇలా ఒక 1/2 ఇంచ్కి ఎస్ షేప్లో అన్నమాట సన్నగా ఒక మార్కింగ్ అనేది ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీనిని మనం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎంత ఇంపార్టెంటో సో అలాగే చేతికి 1 సైడ్ స్లీవ్స్కి 1 సైడ్ లోతు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి వచ్చేస్తాం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి ఓకే నేను అడ్డుగా వేస్తున్నాను సో లైనింగ్ వేసినట్టు అటు సైడ్ కాకుండా ఇటుకి అడ్డుగా మడత పెడుతున్నాను ఎందుకంటే అటు వేస్తే మనకి బ్లౌజెస్ సరిపోవట్లేదు క్లాత్ అనేది సో ఇలా వేసుకుని మళ్ళీ మధ్యగా ఇంకొక మడత వేసుకోవాలి 4 ఫోల్డింగ్స్ అన్నమాట ఇవి ఇలా వేసుకుని ఫ్రంట్ పార్ట్ కానీ లేదా బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు ఇలా వేసాను బట్ సరిపోలేదు సో నేనేం చేశానంటే ఇలా అడ్డుగా వేసి
ఇలా వేసి దీనిని మళ్ళీ ఇలా ఒక మడత వేశాను. సో ఈ విధంగా అయితే నాకు సరిపోయింది అన్నమాట బ్లౌజ్ అనేది. కొన్ని కొన్ని క్లాత్స్ తక్కువ ఉంటాయి, కొన్ని కొన్ని క్లాత్స్ కొంచెం ఎక్స్ట్రాగా మిగిలేలాగే ఉంటాయి. సో ఇది నాకు కరెక్ట్గా సరిపోయేలా ఉందన్నమాట. ఇలా వేసుకుని ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఇలా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్కి క్లాత్ మనకి ముందుకు ఉండేటట్టే ఎప్పుడు లైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో ఇలా మరీ సరిపోకపోతే యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి, కానీ క్లాత్ ఎప్పుడు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ముందుకు ఉండేటట్టే కటింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది సరిపోనప్పుడు మనం తెలివిగా. సో సరిపెట్టేలాగా కటింగ్ అలా స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం కొంచెం ఖర్చు ఉండేటట్టు క్లాత్ కట్ చేసుకున్నాం కదా. ఇవి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు వస్తున్నాయి కాబట్టి మధ్యలో ఉన్నది ఒకటి తీసేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా ఇక్కడ కొంచెం జాయింట్ అతుక్కుంది, సో దాన్ని నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పార్ట్ని తీసేసి ఒక ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం నెక్తో పాటు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి అన్నమాట. దీనిని ఇలా మళ్ళీ మధ్యగా ఒక మడత వేసుకుని బ్యాక్ పార్ట్ని లైనింగ్ పీస్ ఉంటుంది కదా అది తీసుకుని దీనిపైన వేసుకోవాలి. ఓకే, దీనిపైన వేసి ఈ విధంగా ఇక్కడ మనం ఏమి కట్ చేయని అవసరం లేదు. నెక్ దగ్గర హోల్ ఉంది కదా, ఆ హోల్ని కూడా ఒక హాఫ్ ఇంచ్కి ముందుకు ఉండేటట్టు కట్ చేసుకుంటాం అంతే, అంతకుమించి ఏమి కాదు. ఓకే, మీకు నేను చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నాను. ఇంకా మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నట్లయితే మీరు ఇంకా నేను టైం ఎక్కువైనా పర్వాలేదు మాకు ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పండి అని కూడా ఆ విధంగా కూడా షేర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ముందుకు ఉండేటట్టే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇలా వస్తుంది. యాక్చువల్లీ దీని కలర్ చాలా బాగుంది బ్లౌజ్ది. కెమెరాలో కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా స్కై బ్లూలాగా అనిపిస్తుంది అన్నమాట, బట్ ఇది గ్రీన్ అన్నమాట, స్కై బ్లూ కాదు. సో ఇప్పుడు స్లీవ్స్ మిగిలిన పీస్ ఉంది కదా దాన్ని అలాగే ఉంచుకుని, చూడండి ఫోర్ లేయర్స్ అన్నమాట, ఇలాగే ఉంచుకుని మనం ముందుగా లైనింగ్ కట్ చేసి పెట్టుకున్న స్లీవ్స్ని తెచ్చి వీటిపైన దీనిపైన ఇలా పెట్టుకోవాలి. పెట్టి దీన్ని కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ముందుకు ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని కొంచెం క్లాత్ ముందుకు ఉండేటట్టు కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం లైనింగ్ అతుక్కునేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో తేడా రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా స్లీవ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇది కూడా మనం మధ్యలో ఒక డాట్ టక్స్ అనేది పెట్టుకుంటే కొంచెం మనకి సేఫ్గా ఉంటుందన్నమాట. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకోవడమే. స్లీవ్స్ అయిపోయాయి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇది టోటల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కటింగ్. ఇప్పుడు వచ్చేసి మనం నడుము బెల్ట్ కోసం లైనింగ్ని కట్ చేసుకోవాలి. సో మిగిలిన లైనింగ్ పీస్ ఏదో ఒక క్లాత్ ఉంటుంది కదా, ఒక 2 ఇంచెస్కి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసింది పీస్ మనం కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఇంత అనేది ఇంత క్లాత్ అనేది మనకి నడుము బెల్ట్కి సరిపోతుంది. సో ఇంతేనండి, చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో స్టిచ్చింగ్ వీడియో చూడడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.